హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో MBBS BDS వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందని అందరి కింద కామెంట్స్ పెడుతున్నారు. ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ లేట్ అవ్వడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ ఏంటి, ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎందుకు లేట్ అవుతుందంటే, ఒక న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం లాస్ట్ ఇయర్ లో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ లో కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి. దీనివల్ల రిజర్వేషన్ ఉన్న కొంతమంది క్యాండిడేట్స్ కి సీట్ రాలేదు. అయితే ఈసారి ఆ పొరపాటు జరగకూడదని బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యూనివర్సిటీస్ రెండు గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే జీవోస్ లో చేంజ్ చేయాలని చూస్తున్నాయి. ఆ జీవోస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో అయితే జీవో నెంబర్ 550 అండ్ 111, తెలంగాణలో అయితే 550 అండ్ 114 జీవోస్. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు జీవోస్ ను చేంజ్ చేసేశారు. తెలంగాణలో ఇంకా చేంజ్ చేసే ప్రాసెస్ కొనసాగుతుంది. అసలు ఈ జీవోస్ ఏంటి, చేంజెస్ ఏంటి అనుకుంటున్నారా? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ లో కొన్ని చేంజెస్ రానున్నాయి. వీటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఫ్యూచర్ లో ఒకవేళ బై మిస్టేక్ మీ విషయంలోనే పొరపాటు జరిగితే సాల్వ్ చేసుకునే విధంగా మీరుండాలి. ఈ చేంజెస్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే చేశాను. ఇప్పుడు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి కలిపి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ చేంజెస్ ఏంటో చెప్పిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పటిలోపు ఉండొచ్చో చెప్తాను. ఒకవేళ అప్పటిలోపు లేకుంటే మీరేం చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ 2021, దెన్ యు నీడ్ టు డౌన్లోడ్ ద ఇండియాస్ లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అన్ అకాడమీ యాప్ షూర్లీ. ప్రాసెస్ టు డౌన్లోడ్ దిస్ యాప్ ఇస్ గో టు గూగుల్ ప్లే స్టోర్, సర్చ్ ఫర్ అన్ అకాడమీ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఈజీలీ. అన్ అకాడమీ ఫర్ ద పర్పస్ ఆఫ్ నీట్ ఆస్పిరెంట్స్ ఆన్ నవంబర్ 22, అన్ అకాడమీ బ్రింగ్స్ ఏ ఫ్రీ టెస్ట్ సిరీస్ దట్ నో నీట్ ఆస్పిరెంట్స్ కెన్ అఫోర్డ్ టు మిస్. ఇట్ విల్ హెల్ప్ యూ కవర్ ద ఆల్ ద ఇంపార్టెంట్ అండ్ హై వెయిటేజ్ టాపిక్స్ బై రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ది క్వాలిటీ క్వశ్చన్స్. దీస్ ఫుల్ లెంత్ టెస్ట్ దట్ ఈస్ ఫర్ 720 మార్క్స్ ఆర్ డిజైన్ టు హెల్ప్ యూ ట్రాక్ యువర్ సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్. కమ్ ఎన్రోల్ అండ్ ప్రాక్టీస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ బిఫోర్ అటెంప్టింగ్ ద నీట్ 2021 పేపర్. ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ స్కోర్ అండ్ ద క్లోజర్ యూ రీచ్ టు యువర్ డ్రీమ్ కాలేజ్. డౌన్లోడ్ ద అన్ అకాడమీ యాప్ అండ్ లెట్స్ క్రాక్ ద నీట్ 2021. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ చేంజ్ ఏంటంటే, ముందు ప్రీవియస్ గా మనకు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చినా జాయిన్ అవ్వకపోయినా రిపోర్ట్ చేయకపోయినా నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళము. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టే. ఎందుకంటే మీకు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ లో సీట్ వస్తే ఖచ్చితంగా ఆన్లైన్ లో రిపోర్ట్ చేస్తేనే మీరు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు. ఈ చేంజ్ ఎందుకు చేశారంటే, కొందరు సీట్ వచ్చినా జాయిన్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండట్లేదు. అలాగే లాస్ట్ కి ఆ సీట్స్ మిగిలి కాలేజ్ మేనేజ్మెంట్ చేతిలోకి వెళ్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చేంజ్ చేశారు. ఇది న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ గా వేశారు, మాక్సిమం పక్కా ఉంటుంది. నెక్స్ట్ మనకు నీట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఒకసారి నోటిఫికేషన్ లో దీని గురించి మెన్షన్ చేస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో చేంజ్ ఏంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రీవియస్ ఇయర్స్ లో ఎలా ఉండేదంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ లోపు మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ముందు తప్పు పెట్టినా మీరు ఎన్నిసార్లు అయినా మీ వెబ్ ఆప్షన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈసారి ఆ ఛాన్స్ లేదు. వెబ్ ఆప్షన్స్ ఒక్కసారి పెడితే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా చూసి కరెక్ట్ ఆర్డర్ లో పెట్టుకోండి. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ లో ఓపెన్ కేటగిరీలో ఒక బీసీఏ స్టూడెంట్ కి MBBS సీట్ వచ్చింది అనుకుందాం. ఆ బీసీఏ స్టూడెంట్ తనకి సీట్ వచ్చిన కాలేజ్ లో జాయిన్ అయిపోయాడు అనుకుందాం. ఓకే, ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చింది, కాలేజ్ లో జాయిన్ అయిపోయాడు. తను సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ కి అప్లై చేసుకున్నాడు. మళ్ళీ అతనికి ఓపెన్ కేటగిరీలోనే ఇంకా మంచి కాలేజ్ లో సీట్ వచ్చింది. అయితే అతనికి ఫస్ట్ రౌండ్ లో ఓపెన్ కేటగిరీలో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయ్యి వేరే అతనికి వెళ్తుంది కదా. ముందు ఎలా ఉండేదంటే, స్లైడింగ్ ద్వారా ఎవరైనా ఓపెన్ కేటగిరీలో సెకండ్ రౌండ్ లో వేరే కాలేజ్ కి మారితే అది ఓపెన్ కేటగిరీ కాబట్టి ఎవరికి ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళకి సీట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు.
బీసీఏ స్టూడెంట్ స్లైడింగ్ ద్వారా వెళ్ళారు కాబట్టి ఓపెన్ కేటగిరీ అయినా మళ్ళీ బీసీఏ స్టూడెంట్ కే ఆ సీట్ ని ఫిల్ చేస్తారు నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చినా ఆ బీసీఏ స్టూడెంట్ కాలేజ్ లో జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ ఆ సీట్ ఓపెన్ కేటగిరీ లోనే ఉంటుంది ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకే సీట్ ఇస్తారు కేవలం పార్టిక్యులర్ కేటగిరీ వాళ్ళు సీట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయిపోతేనే ఆ కేటగిరీలో మరొక్కరికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్స్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాక్సిమం ఈ వీక్ లోనే స్టార్ట్ అవుతాయి ఎందుకంటే డిసెంబర్ 15th న క్లాసెస్ స్టార్ట్ చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్పింది డిసెంబర్ 15th న క్లాసెస్ స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ వీక్ లో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాల్సిందే ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే తెలంగాణ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళకి వెటర్నరీ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ డిసెంబర్ 4th నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా వెటర్నరీ అన్న తీసుకోవాలా లేదా అని వీటన్నిటికీ సొల్యూషన్ మాక్సిమం ఈ వీక్ లోపు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ పూర్తి కావడం ఫ్రెండ్స్ ఒకవేళ డిసెంబర్ 3rd లోపు నోటిఫికేషన్ రాకుంటే వెటర్నరీ సీట్ తీసుకోవాలా ఒకవేళ తీసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలో డిసెంబర్ 3rd న నేను మీకు ఒక వీడియో చేసి చెప్తాను ఫ్రెండ్స్ నీట్ గురించి కానీ ఎంసెట్ గురించి కానీ ఏం అప్డేట్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాను మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడి నుండి జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే